నా సోదరుడు 225 కిలోమీటర్లకి పైగా గత 15 రోజుల నుంచి 300 అయిందా అటి డెక్క దిప్పినరా అందుకే గుంటుతున్నాడు కాళ్ళకి పొక్కులు వచ్చినా ఖాతరు చేయకుండా బాల్కొండ నియోజకవర్గ లో ఎన్ని గ్రామాలు టచ్ చేసిండు 64 గ్రామాలు బాల్కొండ నియోజకవర్గంలో సందర్శించి దాదాపు 300 కిలోమీటర్లు 15 రోజుల్లో పాదయాత్ర ముగించుకొని ఇవాల భీమగల్లో ఈ సభ ఏర్పాటు చేసిన మల్లికార్జున్ రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు భారతీయ జనతా పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు మేటపాటి ప్రకాష్ రెడ్డి గారు గద్దె భూమన్న గారు శ్రీనివాస్ రెడ్డి గారు నరసింహారెడ్డి గారు కంచెట్టి గంగాధర్ గారు సదాశివ్ గారు మోహన్ రెడ్డి గారు డాక్టర్ జయన్ వెంకట్ గారు సునీత వెంకట్ గారు నిజామాబాద్ మున్సిపల్ చైర్మన్ ఐటెట్ను చైర్మన్ నస్తున్నది ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి గారు నా తోటి భారతీయ జనతా పార్టీ నాయకులు నా తోటి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అక్క చెల్లెలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ బాల్కొండ నియోజకవర్గం రైతాంగం ఈ ప్రాంతంలో మనము మైకు పడితే రైతాంగ సమస్యలు తప్ప వేరే సమస్యలు అన్నిటికంటే రైతాంగ సమస్యలు ముఖ్యమైనవి ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే గత 9 సంవత్సరాల నుంచి కేసీఆర్ కి బానిసత్వం చేసాడు తప్ప ఆయన ఇందూరు నియోజకవర్గం ఇందూరు పార్లమెంట్ గాని జిల్లాకు గాని చేసింది శూన్యం ప్రశాంత్ రెడ్డి అలా దొర అలా ముఖ్యమంత్రి ఎటు ఆడమంటే అటు ఆడతాడు ఎటు పాడమంటే అటు పాడతాడు ప్రశాంత్ రెడ్డి ఏమి అభివృద్ధి చేసిండు బాల్కొండ నియోజకవర్గం అంటే చెక్ డ్యాములు కట్టిండు 10 దానికి ప్రతి పైసా నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిచ్చింది అది అభివృద్ధి కింద మేము లెక్క పెట్టం పైసలు ఆడికెళ్ళి వచ్చినాయి చెక్ డ్యాంల కోసమే వచ్చినాయి నువ్వు కట్టినావు కానీ ఈయన ఇంకొక అభివృద్ధి చేసిండు ఆయన తమ్ముడు పేరు అజయ్ రెడ్డి ఏందంట ఆయన అభివృద్ధి చేసిండు ఆ కాంట్రాక్ట్లను ఆయనకిచ్చి పేరు కాంట్రాక్టర్ పేరు వేరే వాళ్ళు ఉంటుంది నామకే వస్తే అందులో పైసలు సంపాదించేది అజయ్ రెడ్డి గారు ఉంటారు ఇవాళ అక్కడక్కడ రాగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వచ్చిన నిధులకెళ్ళి రోడ్లు వేసుకుంటారు దాంట్లో కమిషన్ తమ్ముడికి ఇప్పిస్తాడు ప్రశాంత్ రెడ్డి నువ్వు ఒక ఆర్ఎన్వి మంత్రివి జిల్లాల ఇయ్యలడి వరకు ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టకపోతే ఎన్ని పెండింగ్ ఉన్నాయి అటు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నాడు బోధన్ మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి అరసపల్లి కాడికి వెళ్ళి మాధవ్ నగర్ కాడికి వెళ్ళి ఆర్మూర్లో ఉన్న 3 ఆరోపీలు ఆర్మూర్లో ఉన్న 3 ఆరోపీలకి 100% ఫండ్స్ మాయే ఇలా ఆఫీసర్లతోటి పని అలా ఆఫీసర్లు కూడా పనిచేస్తలేరు ఇయ్యలడి వరకు నువ్వు 9 సంవత్సరాలలో ఒక్క ఆరోపీకి కత్తెర కట్టలేకపోతే ఒకటైనా కత్తెర పెట్టి రిబన్ కట్ చేసిండా ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి చేయలే నిధులు కేంద్రమైనా కూడా చేసే చేత గాని దద్దమ్మ ప్రశాంత్ రెడ్డి ఇక రైతాంగ సమస్యలకు అద్దం ప్రశాంత్ రెడ్డి ఈ లెక్కలు నేను భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వెళ్ళి తేలే నీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం
హైదరాబాద్ లో ఉన్న స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్ ఇది. స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్ లో రైతాంగ సమస్యలకు మాట్లాడితే అవ్వ మీరందరూ డబుల్ బెడ్రూమ్ ల కోసం కూసన ఉన్నారు చెప్తా అస్తా ఆడి కూడా వస్తా రైతుల తర్వాత మీ దగ్గరికే వస్తా. రైతులకు రుణమాఫీ చేస్తా అన్నది ప్రభుత్వం 2014 అలా ఎన్నికల ప్రణాళికల పేజ్ నంబర్ 4 పాయింట్ నంబర్ 1 2018 మానిఫెస్టోలో మళ్ళా అదే వాగ్దానం పేజ్ నంబర్ 10 పాయింట్ నంబర్ 6 రైతులకు 100,000 రూపాయల దాకా ఉచిత ఏంది రుణమాఫీ చేస్తామని దానికి ఇల్లు పేర్కి ప్రశాంత్ రెడ్డి ఇగ నీ ప్రభుత్వం నీ కేసీఆర్ ఇచ్చిన బడ్జెట్ 2014 ల వాగ్దానం చేసి 2018 దాకా అటు దిక్కు చూడలే మీడియా మిత్రులు 2018 ల అసెంబ్లీ డిజాల్వ్ చేసే ముందర వచ్చిన బడ్జెట్ ల 20,164 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దీనికి రుణమాఫీకి 2018 కి వెళ్లి ఇలా 2022 అయిపోవచ్చింది మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి మీడియా మిత్రులు జాగర్తగా వినండి బాల్కొండలందరూ జాగర్తగా వినండి రైతాంగమంతా 20,164 కోట్లు పేపర్ మీద బడ్జెట్ల శాంక్షన్ చేస్తే ఇయలటి వరకు ఖర్చు చేసింది 1,171 కోట్లు అంటే 5% కూడా చేయలేదు అంటే రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి ప్రశాంత్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి గివి అన్నా 36 లక్షల తెలంగాణ ప్రాంతంలో ఉన్న 36 లక్షల రైతులకు రుణమాఫీకి ఎలిజిబిలిటీ ఉంటే 5 లక్షల మందికి 25,000 రూపాయలు మాఫ్ చేసిండు ఓ లక్ష మందికి 37,000 రూపాయల దాకా మాఫ్ చేసిండు 31 లక్షల రైతులకు లోట ఫీజు పిచ్చిండు అది ఈ నేను మాట్లాడుతున్న భాషలో ఏమైనా తప్పునదావా నన్ను భాష మార్చుకోమంటారా తమిళలో మాట్లాడమంటారా మరి కన్నడలో మాట్లాడమంటారా ఎందుకంటే వాళ్ళ దొరసానట ఆమె కట నా భాష నచ్చలేదట ఆమె చెప్పిందట ప్రశాంత్ రెడ్డి ఆట ఆడుతుంటూ పాట పాడుతున్నాడు ఆ దొరసానికి ఆ దొరకి బానిసత్వం చేసే బదులు దీనికోసం కొట్లాడు రైతు రుణమాఫీ కోసం కొట్లాడు రాజీనామా చేసి పడి నీ పదవికి బాల్కొండలు మల్ల గెలిపిస్తారు నిన్ను బానిసత్వం చేస్తే ప్రశాంత్ రెడ్డి నిన్ను ఓడగొట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఎంపీగా నేను తీసుకుంటా నువ్వు బాజాబ్తో ఓడిపోతావు ఇక్కడ ఎందుకు ఓడిపోతావు రైతు రుణమాఫీ అయిపోయింది ఇక రెండోది బాల్కొండ ప్రపంచంలోనే పసుపుకి పుట్టినిల్లు ఇది బాల్కొండ నియోజకవర్గం ఈడ వీళ్ళు 2014 ఎన్నికలల్లో పసుపు ధర తగ్గితే ఎంఐఎస్ పథకం కింద వాళ్ళని ఆదుకుంటాము రైతులకి మంచి రేటు వచ్చేటట్టు చేస్తాము అన్నాడు ఎంఐఎస్ పథకం అంటే రాష్ట్రం నుంచి కేంద్రంకి ఒక లేఖ రాయాల రైతులకి ధర తగ్గింది 2,000 రూపాయలు మన ఇద్దరం కలిసిద్దాము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసిద్దాము అని చెప్పి లేఖ రాస్తే 2,000 3,000 లేఖలు ఎంత రాస్తే అంత అందులో సగం కేంద్రం ఇస్తుంది సగం రాష్ట్రం ఇస్తుంది దానికోసము 2014 ఎన్నికల ప్రణాళికలే ఇల్లు రాసిన ఎంఐఎస్ పథకం కింద ఇస్తామని ఇయ్యలటి వరకు వాళ్ళు కూడా 2020 దాకా పసుపు రైతులు అందరూ ఇనుండ్రి 2020 దాకా 6 సంవత్సరాలు యాదికి రాలే మీకు మీరంటే ఆ 2020 ఇలా కూడా ఇగో ఇటువంటి చితకాయదం మీద యాదికి వచ్చిండ్రు 1,000 కోట్ల రూపాయలు 2020-21 బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయలు ఎంఐఎస్ పథకంకి కేటాయించిండ్రు అది అందులో ఖర్చు పెట్టింది రూపాయి కూడా లేదు మళ్ళా 2021-22 బడ్జెట్ల 1,000 కోట్లు కాస్త 500 కోట్లు అయింది మళ్ళా 500 కోట్ల 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలే పసుపు రైతుల కోసం 2022-23 బడ్జెట్ల అంటే ఈ సంవత్సరం మొన్న మార్చి నెల ఇచ్చిన బడ్జెట్ల కేసీఆర్ ప్రభుత్వం ప్రశాంత్ రెడ్డిను ఎంఐఎస్ పథకంకి 1,000 కెళ్ళి 500 అయింది 500 కెళ్ళి 100 కోట్లు అయింది ఇగో ఈ సంవత్సరంలో కూడా 9 నెలల్లో అయిపోయాయి
ఏప్రిల్ కి వెళ్లి డిసెంబర్ దాకా ఈ 100 కోట్లకి వెళ్లి 100 రూపాయలు కూడా పసుపు రైతుల మీద ప్రశాంత్ రెడ్డి ఖర్చు పెట్టలే ఇక 1500 కోట్ల రూపాయలల్ల 16 రూపాయలు కూడా పసుపు రైతులకు పెట్టలేదండి మీడియా మిత్రులు ఇందుకని ప్రశాంత్ రెడ్డి ఓడిపోతాడు ఈసారి ఇక రోగం వస్తున్నదా ఈసారి కూడా అతివర్షాలకి పోయిన సంవత్సరం వచ్చింది అంతకు ముందు వచ్చింది అతివర్షాలకి పంట దెబ్బ తిన్నది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేవలం మొత్తం 28 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో కేవలం 6 రాష్ట్రాలు ఫసల్ బీమాలు లేవు 22 రాష్ట్రాలు ఫసల్ బీమాలు ఉన్నాయి ఆ 6 రాష్ట్రాలల్లో కూడా పంజాబ్ అసంటి రాష్ట్రం అయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు వాళ్ళు కూడా వాపసియల ఫసల్ బీమా యోజనకు వస్తున్నారు గానీ మన కేసీఆర్ ప్రభుత్వం వస్తలేదు పంట నష్టపోతే నష్టపరిహారం కింద ఇన్సూరెన్స్ స్కీమ్ కి రైతు కట్టాల్సింది 2% అమ్మా 2% 98% కేంద్రం రాష్ట్రం సగం సగం కట్టాలి అది ఎలాంటి వరకు కట్టలే రూపాయి కట్టలే नया पैसा पसुपु पंट गानी इतर पंटल गानी अतिवर्षालकु नष्टपोते इयलटि वरकु फसल बीमा योजना इयले अंदुकनी प्रशांत रेड्डी ओडिपोतुन्नाडु इक इक रैतांगम नैते नट्टेट मुंचिंडु प्रशांत रेड्डी इक फाइनल गा ग्रामीण उपाधि हामी पदकं किंद गरीबोल्लकि ఆలకి సంవత్సరానికి ఇన్ని రోజులు పక్క పని కల్పించే ఆ పదకంలో కూడా పైసలు డైవర్ట్ చేసి ఏ కాళేశ్వరంలోనో ముంచి ఏ భగీరథల్లో మింగి కల్వకుంట్ల కుటుంబానికి మేపనికే ప్రశాంత్ రెడ్డి సహాయపడుతున్నాడు అది అన్ని కూడా కేంద్రం కెళ్లి ఇన్స్పెక్షన్ బృందాలు వచ్చి ఇయాల నిన్న రాసింది లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ మీడియాలో చూసి ఉంటారు 152 కోట్ల రూపాయలు వాపసు కట్టుండ్రి లేకపోతే రానున్న కాలంలో మీకు గ్రామీణ ఉపాధి పథకం కింద డబ్బులు ఇయ్యము అని కరాకండిగా లీగల్ చెప్పింది గరీబోళ్ళ పైసలు కూడా 30% కమిషన్ మింగనికే కల్వకుంట్లోళ్ళు ప్రశాంత్ రెడ్డి బానిసత్వం చేస్తున్నారు ఇక రైతులకు ఎందుకు ఇయ్యారన్నాయివి చెప్పాలనా రైతులందరూ చాలా మంది రైతు కండలు వేసుకొని ఉన్నారు ఇడ ఎందుకు ఇయ్యారంటే మీరు 30% కమిషన్ ఇస్తారా ఇయ్యారు మీకు ఫసల్ బీమా కింద ఆదుకుంటే ఇయ్యారు ఫసల్ మన మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మీకు 400 రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు 30% ఇస్తారా ఇయ్యారు కల్వకుంట్లోకి మీకు రుణమాఫీ చేస్తే మీరు 30% ఇస్తారా కమిషన్ ఇస్తారా ఇయ్యారు ఈ పైసలన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో వెంచితే ముంచితే వాళ్ళు 30% కమిషన్ ఇస్తారు కాబట్టి ప్రశాంత్ రెడ్డి కల్వకుంట్లోకి బానిసత్వం చేస్తున్నారు గిందుకని ఓడిపోతాడు నెక్స్ట్ టైం ప్రశాంత్ రెడ్డి ఇక నన్ను ఇవన్నీ మాట్లాడుతున్నా అని నన్ను భాష మార్చుకోమంట నేను మార్చుకోవాలన్న భాష ఇక ఇట్లా ఇదే భాష ఎలక్షన్ దాకా కంటిన్యూ చేస్తే ప్రశాంత్ రెడ్డి గారు యువకుడేమో కానీ అలా బాబు మాత్రం గుండెపోటు వచ్చేటట్టే ఉన్నది ఇక ఇవన్నీ కరాఖండిగా మాట్లాడుతున్నాడు లెక్క పత్రాలతో మాట్లాడుతున్నాడు అరవింద్ కాగితాలు పెట్టుకొని మాట్లాడుతున్నాడని అరవింద్ ఇంట్లో యాదాల వల్ల కొట్టుర్రి అరవింద్ అమ్మని బెదిరియండ్రి ఒక ఎవడెవడు ఎమ్మెల్యే ఏమేం చెప్తుండో ఏడుగురు సంగతి చెప్తే ఇప్పుడు ఇలా అహంకారం ఎంతకొచ్చిందంటే కల్వకుంట్లోలో అహంకారమే అనుకున్నాం ఈ ఎమ్మెల్యేల సంగతి చెప్తా ఒకడేమో ఆర్మూర్లనేమో నా మీద హత్యాయత్నం చేస్తాడు ఈసపల్లి కాడ అవో 0 నట ఇక అటు షకీలేమో దేమో తీసుకొని కొడతాడట నన్ను ఉంటాడు ఇంట నేను అందరిని కూడా అందవానికి నిన్న జగిత్యాలకు వెళ్ళి కార్యకర్త అంటే మంచి నాయకులు వచ్చారు ఒకప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇలా టీఆర్ఎస్ లు ఉన్నారు వచ్చి ఆడ జగిత్యాల సంజీవరావు డాక్టర్ సంజయరావు ఏదో ఉన్నది పేరు దొర ఆ దొరతనం ఎట్లుంటది అంటే ఆయన ముందర
ఇప్పుడు మీరు మంచి రిలాక్స్డ్ కూర్చురు కదా నువ్వు చేతిట్లా పెట్టుకున్నావు ఆయన ఇట్లా వేసుకున్నాడు అట కూర్చోవద్దట అట చేతులు కట్టుకుని కూర్చోవాలట ఎమ్మెల్యే ముందర విన్నారా మీడియా మిత్రులు అట్లా ఉన్నది బానిసత్వం అక్కడ అని టీఆర్ఎస్ ఖాళీ చేసి భారతీయ జనతా పార్టీలా జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు ఈ కొరుట్లోడు ఎమ్మెల్యేనేమో నా అద్దాలు వల్ల కొడుతుంది కార్ అద్దాలు ఇక ఇటు రూరల్ ఈ రూరల్ ఎమ్మెల్యే అట బాంబులు వేస్తానట పిల్లగాళ్ళు కూడా చచ్చిపోతారట రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాజిరెడ్డి మోదీ మే హం భారత్ మాతాకు దెక్తే హై భారత్ మాతాకే లియే హిందుస్థాన్ కే లియే ఖాందాన్ భీ కుర్బాన్ సమ్జా మీ బానిసత్వం చేసే బదులు బార్డర్ మీద పాకిస్తాన్ తోడు కొట్లాడుకుంటూ వచ్చిండ్రు చైనా తోడు కొట్లాడుకుంటూ వచ్చిండ్రు మన దేశం కోసం మన సైనికులు వాళ్ళు అక్కడ చనిపోతున్నారు నేను ఇక్కడ నరేంద్ర మోడీ కోసం చచ్చిపోతానికి సిద్ధమే వచ్చినమ్రాపై మోడీ నాయకత్వం ఇక్కడ పెంచనీకనే వచ్చినమ్రాపై పెంచి తీర్థం బిడ్డ మీ అందరిని ఊడగొట్టే బాధ్యత మాది పూర్తిగా ఇందూరు ప్రజలు ఇందూరు జిల్లా గాని ఇందూరు పార్లమెంట్ ప్రజలు యాది పెట్టుకోండి 2009 చూసినా 2004 చూసినా 14 చూసినా 19 చూసినా ఓడగొడితే అందరిని ఓడగొట్టి పడేస్తారు ఉన్న గులాబీలని వీక్ పడేస్తారు ఇందూరుకి వెళ్ళే మొదలైతే ఏ విప్లవం అయినా ఇగో ఈ మహిళలు ఎక్కువనే ఓటర్లు ప్రశాంత్ రెడ్డి ఏంటి కొడిపోతాడు తెలుసా అమ్మ మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చి హైదరాబాద్కి బేగంపేట విమానాశ్రయంలో దిగిండు బయటకు వచ్చిండు ఇట్లనే సభ ఉండే ఎయిర్పోర్ట్ బయట 3 కోట్ల 20 లక్షల ఇండ్లు కట్టిన నేను దేశం మొత్తం ఇక్కడ ఒక్క ఇల్లు 300 ఇండ్లు కూడా కట్టలే కేసీఆర్ 3 కోట్ల 20 లక్షల ఇల్లు కట్టి ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు కేంద్రం నుంచి ఇచ్చి అందులోకెళ్ళి 69.3% 70% ఇండ్లు మహిళల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసిన ఘనత నరేంద్ర మోడీ సర్కార్ 2 లక్షల రూపాయలు మీకు ఇస్తలేడు కానీ 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు రేపు భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తే 2000 పెన్షన్ ఇస్తాము 2 లక్షలు ఇల్లు కట్టుకోనికే కట్టిస్తాం 2 లక్షలు ఆ 2 లక్షలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పైసలు కూడా వేసి కట్టిస్తాం అరే దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఇల్లు కట్టించి మహిళలకు ఇస్తుంటే ఇక్కడ కేసీఆర్ మేము పెన్షన్ ఇస్తున్నాం కదా ఇవన్నీ రైతాంగ సమస్యలు తీసుకపోతే మేము రైతు బంధు ఇస్తున్నాం కదా దేనికి సరిపోతే రైతు బంధు ఎకరానికి 10,000 సంవత్సరానికి దేనికి సరిపోతే మీకు 2000 రూపాయలు ఇల్లు కట్టిస్తానడా లేదా మీకు ఇల్లు కట్టిస్తానడా కట్టిస్తానడా కదా ఇసుకు అపనా ప్రశాంత్ రెడ్డి ఆప్కే సాలేకు హౌసింగ్ మీనా హౌసింగ్ ఇల్లు కట్టించే మంత్రి కూడా ఈయననే ప్రశాంత్ రెడ్డి మరి మీరే గెలిపిస్తున్నారు ఏంటి గెలిపిస్తున్నారవా హౌసింగ్ మంత్రి కూడా ఆయన్నే ఆయన్నే కదా అది పట్టించుడు లేదు ఇలా 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ పథకం నడిపిస్తున్నాము ఆరోగ్య బీమా పథకం దేశం మొత్తం 20 కోట్ల కుటుంబాలు అందులో భాగమై ఉన్నాయి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్లో 100,000 మంది చచ్చిపోయినా రూపాయి ఇచ్చింది లేదు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రశాంత్ రెడ్డి ఇగో మా మల్లికార్జున రెడ్డి ఫ్లెక్సీలు పెడితే ఫ్లెక్సీలు తిప్పిస్తాడు గజ్జేస్తాడు ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ వేరే మైక్ గుడి అండి సౌండ్ అట్ సైడ్ వస్తలేదట వస్తలే మంచిగా వినబడుతుంది కదా సీఎం రిలీఫ్ ఫండ్ 50,000 లక్ష రూపాయలు ఇవ్వాలంటే అరే పిల్లగాడు చచ్చిపోతుండేయా అంటే కండువ కప్పుకుంటిస్తారట టీఆర్ఎస్ కండువ కప్పుకుంటిస్తారట అన్నపూర్ణమ్మలు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పెద్దలందరు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎట్లా ఉండే రాజకీయం ఇవన్న పిల్లగాడు చచ్చిపోతుంటే సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళి ఆదుకుంటానికి అది ఏమి ముఖ్యమంత్రి జేబులకు వెళ్ళి ఇస్తున్నాడా మీరు కట్టే పనులకు వెళ్ళి ఇస్తున్నాడు గది ఇయ్యనీకే కూడా వీళ్ళేనన్న కండువ కప్పుకోమన్నారా అలా జమానలా అలా జమాన ఇప్పుడు కండువ కప్పుకోమన్నారా ఏ పార్టీడైనా సరే అరే మన ప్రాంతమోడు సహాయం చేస్తాం ప్రభుత్వం నిధికి వెళ్ళాని ఇంత చిల్లర్తనానికి ఎత్తుకున్నాడు ప్రశాంత్ రెడ్డి అందుకనే ప్రశాంత్ రెడ్డి ఓడిపోతాడు
ఇక ఈ మధ్య మొన్న 4 రోజుల నుంచి వినబడుతున్నది ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావట అసెంబ్లీ రద్దు చేస్తారట ముందస్తు ఎలక్షన్లకు ఉతరట అగో నేను కూడా గదే అంటున్నా వెరీ గుడ్ నువ్వు బిడ్డను రద్దు చేసిన మరుక్షణం ఇడ గవర్నర్ ప్రెసిడెంట్ రూల్ వస్తది అడ గవర్నర్ ఇక గవర్నర్ గారి గురించి ఎక్క మాట్లాడక అంతే ఇక తయారున్నది మీ మహిళ మహిళ మీ సోదరి మనే నువ్వు బిడ్డ నువ్వు అసెంబ్లీ రద్దు చేయి నీకు దమ్ము ఉంటే రద్దు చేయి నువ్వు రద్దు చేయి దమ్ము ఉంటే అదే క్షణం రాష్ట్రపతి పాలన వస్తది ఇక ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మాట్లాడుతున్నండి ఆఫీసర్ ఐఏఎస్ అయినా కమిషనర్ కాడికి వెళ్లి కానిస్టేబుల్ దాకా అయినా ఒత్తిడి తోటి ఎవడు పని చేస్తున్నాడో మాకు తెలుసు కార్యకర్త లెక్క ఎవడు పని చేస్తున్నాడో మాకు తెలుసు బిడ్డ 9 సంవత్సరాలు దాటేసింది మీ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకురు మీ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకురు చెప్తున్నా మళ్ళా దిక్కుమాలిన స్థితి తీసుకొస్తాం మేము మళ్ళా వనకాల ఆఫీస్ పోవాలంటే చాలా జాగర్తగా వ్యవహారం చేయండి బానిసల లెక్క బతికినరా టిఆర్ఎస్ ల లెక్క మీ భవిష్యత్తు బానిసత్వమే అవుతది ఒక్క నిష్పెట్టేది లేదు యాది పెట్టుకోరు ఇక గంజాయి కా బిజినెస్ కర్ రా ఆప్కా సాలా బచ్చో కో బేచ్ రా గంజాయి చోటా సాలా ఎమ్మెల్యేలే గంజాయి దొంద చేసిరా అన్న ఏమమ్మా రాజారాం సాబు చూసిర్రు సంతోష్ రెడ్డిని చూసిర్రు అన్నపూర్ణమ్మని చూసిర్రు మండ వెంకటేశ్వరరావు చూసిర్రు అటు డి శ్రీనివాసుని చూసిర్రు ఎవరైనా గంజాయి వ్యాపారం చేసిరా ఎవరైనా లిక్కర్ దొంద చేసిర్రా ఎవరైనా స్కాములు చేసిర్రా ఎవరైనా కొట్టుడా పోలీసు వాళ్ళని వాడుకొని కొట్టిపిచ్చిర్రా ఫ్లెక్సులు దించిర్రా ఏడిగిపోయింది ఉన్నతనం భారతీయ జనతా పార్టీలా పైసల రాజకీయాలు నడవవు ఏడన్నా నడుస్తుంటే తెలంగాణలో ఆ సంస్కృతి మార్చే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ అది 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు అవుతారు అది సంపాదించుకుంటేందుకు ఏదో ఒకటి చేస్తారు మరి అందుకని ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలకు దుంకుడు ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలో దుంకుడు కేసీఆర్కి అదే ధీమా పైసలు ఇస్తేనట అందరు ఓటేస్తారట ఏంటికెత్తారు ఓటు ఏంటికెత్తారు బా జాబితా తీసుకోవాలి పైసలు ఇక అరవింద్ ధర్మపురి నిలుచున్నాడు అనుకో బీజేపీకి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఓటుకు 10,000 రూపాయలు ఇవ్వాలి టీఆర్ఎస్ 500 కాదు బాధ్యత ఇయ్యాల 10,000 నా భయానికి ఇయ్యాల ఇప్పిస్తా కూడా నిద్ర పట్టనీయ ఓటుకు 10,000 తక్కియద్దు ఓటు నిలుచుంటే నిల్చుంటారా భయ్ వస్తానది కదా మీ అక్క రమ్మన్ ఓటుకు 10,000 తీసుకోరు రమ్మన్ తుల బంగారమా మీరేమైనా డిమాండ్ చేయరావా మీరే అన్ని పిచ్చే బాధ్యత నాది ఓడు కోసము హాస్పిటల్ల పడితే బిల్లులు కట్టుకోలేని పరిస్థితికి వెళ్ళి ఏడుకొచ్చిర్రు అలా ఏడుకొచ్చిర్రు బ్యూటీ పార్లర్ నడిపే పరిస్థితికి వెళ్ళి ఏడుకొచ్చిర్రు ఓళ్ళ పైసలు మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పైసలు మీ ఆయుష్మాన్ భారత్ పైసలు రైతు వివిధ స్కీమ్ల పైసలు ఈ పైసలు అన్నిటితోటి ఇలా మేడలు కట్టిండ్రు దేశం ప్రపంచం మొత్తం ఆస్తులు సంపాదించిండ్రు ఓటుకి తులం బంగారం అంటారు ఓటుకు 6,000 అట ఓటుకు 10,000 అట బిడ్డ నాకు వ్యతిరేకంగా నిల్చున్న వాళ్ళు ఓటుకు 10,000 తోటి ఖర్చు పెట్టించే బాధ్యత నాది నా వంతు కూడా వాళ్ళే ఇయ్యాలి ఇలా మీడియా మిత్రులు ఇప్పిస్తాం అందుకనే అరవింద్ భాష మార్చుకో ఏంటికి మార్చుకుంటాం రా మీ భాష ఇక ఇప్పుడు 2 సార్లు గెలిపితేనే అవతల కూసున్నాడు కూడా ఎట్లా కూసోవాలని కూడా చెప్పే దొరలు అయిపోయారు ఇక్కడ ఇగో ఇంకోసారి గెలిపిస్తారంటే కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోద్దంటారు చెప్పులు చేతులు పట్టుకుని పోవాలంటారు ఏదైనా నక్సలైట్లు ఎందుకు కుట్టినరు మళ్ళా గదే జమాన వస్తుంది మళ్ళా కాబట్టి అందరి ఓరేది మొత్తము
అంత ఎమ్మెల్యేలు అందరూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఉడిసిపికాలి. గట్లా మోడీ గారి విజృంభించబోతా ఉన్నారు. మొన్న మోడీ గారు మళ్ళీ ఇంకో మాట మాట్లాడాడు, అవ్వ బేగంపేట ఎయిర్పోర్ట్ కాడ గరీబుల పైసా ఒక్క రూపాయి తిన్నోని కూడా ఇస్పెట్టేది లేదు అని ఏళ్ళు చూపించిన ఇట్లా వీడియోలు చూడండి. అరే పిల్లగాని చూపెట్టారు అంతా, అక్కల చెల్లెళ్ళకి చూపెట్టారు పిల్లగాలు. ఏళ్ళు ఇట్లా చూపించిండు, గుళ్ళు తీసిండు. నేను 22 ఏళ్ళకెళ్ళి చూస్తున్నా మోడీ గారిని, మోడీ గారిని 22 ఏళ్ళకెళ్ళి చూస్తున్నా. ఇట్లా రెండోసారి బెదిరించిండు. ఒకసారి ఏమో పుల్వామాలో ఆ పాకిస్తాన్ వాడు టెర్రరిజం చేసి మన మంది 40 పైగా మన సైనికుల్ని పొట్టన పెట్టుకుంటే ఆనాడు పాకిస్తాన్ ని బెదిరించిండు. ఇవాళ ఇక్కడికొచ్చి గరీబుల్లపై తెలంగాణ ప్రాంతంలో పేదల పైసలు మింగినోడిని ఒక్క నిష్పెట్టేది లేదని ఏళ్ళు చూపించాడు. ఈ రెండోసారి చూసిన 22 ఏళ్ళ బిడ్డ మీరు మీ కేసీఆర్ ని చూసి నిలవకుర్రి, బాగా నిలవకుర్రి, బాగా ఎగరకుర్రి, లొట్ట పీసు తోటి సమానం, సిటికెనల్ తోటి సమానం. ఇట్ట తీసి వాడేస్తారు కేసీఆర్ సర్కార్ని. నరేంద్ర మోడీకి నువ్వేం పెద్ద దగ్గర దగ్గర కూడా రావు. అల్కగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. మీ అందరికి ఇండ్లు అయితాయి, మీ పిల్లగాళ్ళకి చదువులు అవుతాయి. ఏమో చదువుకి ఏమని చేస్తున్నారా, ఏమని చేస్తున్నారు చదువుకి? బడిలకు పంపితే టీచర్లు కూడా లేరు, పుస్తకాలే లేవు. ఇక టీచర్లు ఉండే ఏం చేస్తారు? పుస్తకాలే ఇచ్చుడు లేదు, బాత్రూములు లేవు, పుస్తకాలు లేవు, బెంచులు లేవు, టీచర్లు లేవు, మరి బడి ఎంటికి పంపించుడు? తెలంగాణ యూనివర్సిటీని అబ్బో అమెరికాల షికాగో యూనివర్సిటీ తోటి సమానం చేస్తా అన్నారు. అది బంద్ అయ్యేటట్టున్నది రేపో మాపు. వైద్యం లేదు, విద్య లేదు, గృహం లేదు, వ్యవసాయం లేదు. ఇక ధరణి, ఇక ధరణి సంగతి నాకంటే ఇంకా మీకే తెలుసు. రైతుల భూములు కూడా వేసుకపోతారట ఎమ్మెల్యేలు. ఇటువంటి పాలన మనకు అంతమందించాలంటే ఇవాళ కమలం పువ్వు కాషాయం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని వెంచుకుంటూ మన ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నా. ఇవ గంజాయి సమస్య మర్చిపోయినా, ఈ గంజాయి వీరుడు ధీరుడు ప్రశాంత్ రెడ్డి, ఇగో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇవన్నీ రైతులే, మహిళల సమస్యలు, యువత సమస్యలే కాదు. అస్సాంలో మా ప్రభుత్వం ఉంటే 11,000 కిలోల గంజాయి కొకేను కాల్చేసిర్రు. త్రిపురాల 13,000 కిలోలు కాల్చేసిర్రు. ఈడ పీలుస్తున్నారు, ఆడ గాలుతున్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈడమేమో పిల్లగాళ్ళతోడు పిలిపిస్తున్నారు. ఇక దీనికంటే మనకు సమయం లేదు. ఇంకా ఓపిక మనం పట్టద్దు. నట్టేట ముంచాలా, బాలకొండ నియోజకవర్గంలో కాదు, ఇందూరు పార్లమెంటు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కమలం పువ్వు వికసించాలా. దానికోసం నరేంద్ర మోడీ గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలా. ఇస్తారా అబ్బా? ఇస్తారా? చేతులు లేపురు. ఇస్తారా? ఇస్తారా? అయ్యే వీడియోలో తిప్పురా, చేతులు లేపురా, జరిసేపు చేతులు లేపురి. భారత్ మాతాకి, భారత్ మాతాకి.